దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? రోగి అయిన నీ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తుని చెబుతున్నాడు. రోగి అయిన ఈ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తుని చెబుతున్నాడు. గుర్తించావా? సోదరుడెవరు? సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా? ఆమెకు కూడా ఈ మాటే ఆదర్శం. ఏ మాట? నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుము అన్నమాట. చూసారా? ఇలా ఒక మదర్ తెరిసా కావచ్చు, అలాగే మహారాష్ట్రలో ఒక ఆటో రాజా, ఆయన కూడా ఒక పెద్ద ఆశ్రమాన్ని కట్టించి అందులో అనాథలైన వారిని, అడుక్కునే వాళ్ళని, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని, సరైనటువంటి గూడు లేని వాళ్ళని, వాళ్ళందరినీ కూడా చేరదీసి తీసుకొని వెళ్ళి ఆశ్రమంలో ఒక నీడ కల్పించి వాళ్ళకు భోజనం పెట్టించి ఇదిగో వాళ్ళను చూసుకుంటున్నాడు. వాళ్ళ ఆలనా పాలన అంటే ఇలాంటి మంచి ఆలోచన అతనికి రావడానికి కూడా కారణం ఏంటంటే ఆయన కూడా అదే చెబుతున్నాడు. ఏమాట? నిన్ను వాళ్ళని పొరుగు వారిని ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని, చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు, ఈ భూమిలో పని ఉందని.